అందం. ఈ అందం అనేది చాలామంది అందంగా ఉండాలని ఉబుళ్ళూరుతూ ఉంటారు. అంటే ఎలా అయినా అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు, అందం వస్తుంది. లోపల అందం ఉంటే బయటకు అది కనిపిస్తుంది, ఆ అందం అనేది ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే లోపల ఉండే అందమే శాశ్వతం. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇది గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది, పరిణితి చెందాల్సి ఉంటుంది. సో అందం కోసం రకరకాల అంటే ఏం చేస్తే అందం కాపాడబడుతుంది అని చెప్పి. అండ్ ఒక్కొక్కసారి అండి కొంతమందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చిన్నప్పుడంతా ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక ఏజ్ వచ్చినప్పుడు, ఇఫ్ యూ టేక్ 33-35 అలా వచ్చినప్పుడు వాళ్ళల్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది, అందం పోతోంది అని. అప్పుడే ఇంకా ఎక్కువ కాన్షియస్ అయిపోతుంటారు ఎలా కాపాడుకోవాలి. దీని గురించి మీరు ఏమంటారు సార్? మనకంటే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? తప్పేమీ లేదమ్మా, కరెక్టే మీరు చెప్పింది అంతా, అందమే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో దాని మీద వ్యామోహం బాగా ఎక్కువ, మనకు బ్యూటీ పార్లర్స్ కానీ మసాజ్ సెంటర్స్ కానీ ఇక ఆయుర్వేద ఇక చాలా మంది వేలకు వేలు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు కాస్మెటిక్ సర్జరీస్ కి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇంకా దాని జోలికి మనం వెళ్ళలేము. అంటే సామాన్యంగా మాట్లాడితే చూసే కళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అమ్మా. మనకి దేవాలయాల్లో అంటే దేవుడికి రూపం అవసరం, అందం అవసరం, అలంకారం అవసరం, ఇవన్నీ ఎందుకు పెట్టారు? బాహ్య సౌందర్యాన్ని చూస్తూ ఆనందించగలిగితే, ఆనందిస్తే లోపల ఆత్మ సౌందర్యం వచ్చి అప్పుడు ఆ ఆత్మ సౌందర్యంలోంచి ఆనందం వెళ్ళి విరియడం ద్వారా ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతారు. డెఫినెట్గా కనెక్ట్ అవ్వడం కోసమే మనకి ఈ అలంకారాలు. అది ఆడవాళ్ళకి అలంకారం ఎక్కువ, అలంకార ప్రియులు. అలాగే మనకి విష్ణుమూర్తి కూడా అలంకార ప్రియుడే. అవును, అమ్మవారు మనకి అంటే ఇప్పుడు లలిత సహస్రనామం ఉంటుందమ్మా, అక్కడ కూడా అందంతో వర్ణిస్తూ నవ్వుతూ చేయాలి. అది చేయడం వల్ల అక్కడంతా ప్రతిదీ ఆవిడ మనకి కళ్ళు మూసుకుని సాధన పారాయణ చేస్తూ ఉంటే ఆవిడని వర్ణిస్తూ ఉంటారు. అక్కడ వర్ణించేది ఏంది? సౌందర్యాన్ని, సౌందర్య లహరి. అంటే సౌందర్యమే నీకు, అంటే ఇప్పుడు సౌందర్యం ఒక్కటే కాదు, నీ సౌందర్యం మానసిక సౌందర్యం కావచ్చు, బాహ్య సౌందర్యం కావచ్చు, సంపదను చేకూరేలా చేస్తుంది. సంపద అంటే ఏ సంపదమ్మా? ధనం కాదు. అవును, జ్ఞానం కూడా అత్యద్భుతమైన సంపదే. ఎప్పుడు మీరు నవ్వుతూ ఆనందంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలోంచి వచ్చేటువంటి ఏదైతే ఏం మాట్లాడుతున్నారు ఆ మాట అంతా కూడా సంపదే. ఏదో ఒక రోజు ఇక్కడ మాట్లాడిన మాటలు ఇంకో చోట ఉపయోగపడతాయి. అదే మీరు ఏడుస్తూ మొహం ఇలా పెట్టుకుని కూర్చుంటే అవతల వ్యక్తి ఏం మాట్లాడతాడు? వాళ్ళొంచి ఏమీ రాదు. అందుకనే మనకి ఈ స్తోత్రాలు, పారాయణలు, అర్చనలు, అలంకారాలు ఎందుకు కావాలమ్మా? భగవంతుడికి మనం చేసే అలంకారం, ఈ సృష్టి అంతా అయిందే. సృష్టి అంతా శక్తి స్వరూపుని అమ్మవారిదే కదా. అమ్మవారిని అంత అలా మంచి మంచి పట్టు చీరలతో అలంకరించాల్సిన అవసరం కానీ, నగలు వేయాల్సిన అవసరం కానీ, ఆవిడే సృష్టించింది ఈ బంగారాన్ని, పట్టు చీరలని అన్నిటి. మళ్ళీ మనం అలంకరించ మన కోసమే, మన సౌందర్యం కోసమే. మన సౌందర్యంతో నువ్వు ఏదైతే తృప్తితో ఆనందంతో ఆవిడని వర్ణిస్తూ ఉంటావో ఆ వర్ణన అది ఆవిడికి కాదు, నీ లోపల ఉన్నటువంటి ఆ దేవికి మంత్రశక్తిగా వెళ్ళి శక్తి రూపంలో నీ మొహంలో ఆ కళ వస్తుంది, ఆ అందం వస్తుంది. అది శరీరం మొత్తం శరీరం అంతా మారిపోద్దమ్మా. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి సౌందర్య లహరి కానీ లేకపోతే లలిత సహస్రనామే తీసుకోండి, వేరేముంది. వర్చస్సు పెరుగుతుందా సార్? అదే వర్చస్సు అంటే కాంతి పెరుగుతుంది. ఎక్కడి నుంచి పెరుగుతుంది అంటే నీలో ఎప్పుడైతే నెగటివ్ వెళ్ళిపోయిందో ఇవి చేయటం వల్ల. నవ్వుతూ చేయాలమ్మా ఏదైనా. ఏదో ముక్కుబడిగా ఎన్నిసార్లు చదువు అన్నిసార్లు కాదు. వీళ్ళు చెప్పారు తొందరగా అయిపోతే బాగుండును, చాలా ఫాస్ట్గా ఇలా కాదు. నవ్వుతూ ఆ అందులో ఉన్న ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చేయండి. సౌందర్యం, అద్భుతమైనటువంటి సౌందర్యం. మీరు ఒక్కసారి స్టార్ట్ చేసి ఎండ్ చేసే లోపు మీరు ఒకసారి అర్థంలో చూసుకుని స్టార్ట్ చేయండి. నవ్వుతూ స్టార్ట్ చేయండి, సౌందర్యం కోసమే చేయండి, డబ్బు కోసమే కాదు. ఎప్పుడైతే సౌందర్యం వచ్చిందో ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. అందరూ కూడా డబ్బు కోసం చేస్తారు ఇవన్నీ కూడా. లలిత సహస్రనామం లేకపోతే కనకధార కానీ ఆర్తితోటో భక్తితోటో చేయరు, డబ్బు కావాలి కాబట్టి చేస్తారు. ఈ సౌందర్యం అంటే మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు ఆడియన్స్, అంతర్సౌందర్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అంతర్సౌందర్యంలోంచి కూడా బాహ్యం మారిపోద్దమ్మా. అంతేనండి, 100% ఒక వ్యక్తి అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది వ్యక్తుల దగ్గర మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది చెమట. ఎందుకు వస్తుంది? వాళ్ళ లోపల బ్యాడ్ థాట్స్ అండి. అదే ఆ సౌందర్యం లేదు, సున్నితత్వం లేదు. వాళ్ళు ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోవటం, ఏడవటం,
దాంతో ఏమవుతుందంటే లోపల ఆ కెమికల్ రియాక్షన్ జరిగి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు ఆ వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర బ్యాడ్ స్మెల్ నోరు కానీ బాడీ కానీ స్మెల్ వస్తుందంటే లోపల అతను కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాడు. అవునా సార్? 100% అమ్మ సిద్ధులు యోగులు మహానుభావులు స్నానాలు చేయరు, వాళ్ళ దగ్గర పరిమళం సెంటు స్మెల్ గంధపు వాసన వస్తూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు నిత్యం ఆ భగవంతుడితో మమేకమై ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు స్నానం చేయకపోయినా చెమట స్మెల్ రాదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయమ్మా, అది స్నానం చేయవు కదా, స్మెల్ వస్తుందా? ఎందుకు రాదు? వాళ్ళకి వేరే తాట ఏం లేదు, మనం పెడితే తింటాయి లేకపోతే అలా చూస్తూ ఉంటాయి. అందుకని అవి పళ్ళు తోమవు, స్నానం చేయు, అసలు ఏం ఉండదు కదా, మరి స్మెల్ ఎందుకు రాదు? అదే మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే పక్కన ఉన్న కూర్చోగలరు. కారణం ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు. అంటే సౌందర్యం అంటే మీకు కావాల్సింది బాహ్య సౌందర్యం కానీ అంతర్ సౌందర్యం కానీ, కావాల్సింది ఏంటంటే దేన్ని అంగీకరించే బావు, యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు మీరు అద్భుతంగా కనిపిస్తారు. మీకు మీరు కనిపించకపోవచ్చు కానీ అవతల వాళ్ళకి మీరు చాలా అందంగా కనిపిస్తారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, దాన్ని ఎలా చేసుకున్నాడో వాడు, లేదా వాడిని ఎలా చేసుకుందో అదే అంటే, ఆవిడ కళ్ళతో చూస్తేనో వాడి కళ్ళతో చూస్తేనే అర్థం అవుతుంది. అసలు అలాంటి మాటలన్నీ చాలా లేకి మాటలుగా అనిపిస్తాయి. లేకగానే తీసుకుందాం, అంటే చూసేవాడి కళ్ళతో మాట్లాడదాం. సౌందర్యం అనేది కేవలం కంటికి కనిపించే, నీ కంటికి కనిపించేది కాదు, కరెక్ట్, నా కంటితో చూడు లేదా వేరే వాళ్ళ కంటితో చూడు, మనసు ఎలా చూసే చూపు బాగుంటే. ఇక్కడ అది ఆ దానికోసమే మనకి పారాయణలు, అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరం కానీ, సతనామావళి కానీ, లలిత సహస్రనామం, రహస్య సహస్రనామం, కానీ ఇవన్నీ కూడా అద్భుతాలు. రహస్య సహస్రనామం కూడా ఉందండి? అది రహస్యంగానే ఉంచబడింది, రహస్య సహస్రనామం ఒరిజినల్ గా. అది చాలా నిగూఢంగా ఉంటది, అది చెయ్యాలి, చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మనకు ఒక ఎపిసోడ్ లో నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆర్తితో అడిగితే కనకధార కురుస్తుంది అని. అడిగేవాళ్ళు చేసేవాళ్ళంతా చదువుకుంటూ వెళ్ళిపోతారు ముక్కుబడిగా అని చెప్పాడు చాలా వివరంగా. ఆ కనకధార యొక్క అర్థాన్ని చాలా బాగా చెప్పారు ఆయన. అది చేస్తే అంటే ఆయన ఎలా చెప్పాడు అంటే, ఒక భార్య బిడ్డకి పాలిస్తుంది, మీరు ఎవరన్నా వెళ్ళి ఎవరినో తలుపు కొడితే భార్య భర్తలు ఇంట్లో ఉన్నారు ఆయన చెప్పింది. అంటే ఒక పడక గదిలో ఏకాంత సేవలో ఉన్నారు వాళ్ళిద్దరు, పాలు వాడొచ్చి బెల్ల కొడతాడు, గ్యాస్ వాడొచ్చి బెల్ల కొడతాడు అని చెప్పింది. చాలా బాగా చెప్పారు ఆయన, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అప్పుడు ఆ భార్య అత్తతో ఉన్నప్పుడు, ఏకాంతంతో ఉన్నప్పుడు విసుక్కుంటుంది, ఎవరు వచ్చి పిలిచినా, అత్తగారు పిలిచినా, ఎవరు పిలిచినా విసుక్కుంటుంది కదా, అంతే కదా. ఏకాంతంలో భర్తతో ఉన్నప్పుడు భార్య ఎవరైనా పిలిస్తే ఎలా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. అదే భర్తతో ఏకాంతంలో ఉంది, పిల్లవాడిని పడుకోబెట్టి భర్తతో ఏకాంతంగా ఉంది, ఒక్కసారి బిడ్డ ఏడిస్తే ఏమీ చూడదు, పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది తల్లి హృదయం కదా. కనకధార చేసేటప్పుడు నువ్వు ఆర్తితో, అమ్మా ఈ బాధని నేను పడలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, కనికరించమ్మా అని ఆర్తితో అడగగలిగితే